హాయ్ అండి, వెల్కమ్ టు గిరి లవ్లీ ఆర్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వాట్సాప్లో మనం యూస్ చేస్తుంటాం కదా హార్ట్ సింబల్స్, వాటి యొక్క మీనింగ్ తెలుసుకుందాము. ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బుక్ నేను ప్రిపేర్ చేశానండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ అయితే చాలా చేస్తున్నాను, ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి మన ఛానల్ని. ఫస్ట్ వచ్చేసి రెడ్ హార్ట్. దీని మీనింగ్ ఏంటంటే, రిప్రజెంట్ ట్రూ లవ్ ఎమోషన్ అని ఇంగ్లీష్లో అర్థము, తెలుగులో వచ్చి నిజమైన ప్రేమకు చిహ్నం. నెక్స్ట్ బ్లూ హార్ట్, ట్రస్ట్ లాయల్టీ పీస్, నమ్మకం నిజాయితీ ప్రశాంతత అని తెలుగులో మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ సింబల్ వచ్చి ఎల్లో హార్ట్, హ్యాపీనెస్ ఫ్రెండ్షిప్ అని ఇంగ్లీష్లో మీనింగ్, తెలుగులో వచ్చి సంతోషం స్నేహం, సంతోషంగా ఉన్నప్పుడు స్నేహంగా ఉన్నప్పుడు ఈ హార్ట్ని యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ గ్రీన్ హార్ట్, పార్ట్ ఆఫ్ లైఫ్ హెల్దీ లివింగ్ అని ఇంగ్లీష్ మీనింగ్ అన్నమాట. తెలుగు మీనింగ్ వచ్చి ఆరోగ్యకరమైన జీవనం అనే దానికి సంబంధించింది ఈ హార్ట్ యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి హార్ట్ విత్ రిబ్బన్, హార్ట్ యాజ్ ఏ గిఫ్ట్ అని ఇంగ్లీష్ మీనింగ్, తెలుగులో వచ్చి హృదయాన్ని బహుమతిగా ఇస్తున్నాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చి గ్రోయింగ్ హార్ట్, ఇన్క్రీజింగ్ ఇన్ లవ్ ఫీలింగ్ అని ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్ వచ్చేసి ప్రేమ అధికం అవ్వడం అని అర్థం అన్నమాట. స్పార్కింగ్ హార్ట్, షైనింగ్ రిఫ్రెషింగ్ లవ్ అని ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్ వచ్చేసి ఉల్లాసం మధురం అని తెలుగులో అర్థం అన్నమాట. నెక్స్ట్ ఆరెంజ్ హార్ట్, గ్రేట్ కేర్ కంఫర్ట్ అని ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు వచ్చేసి స్నేహం సంరక్షణ అని తెలుగు మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి వైట్ హార్ట్, ప్యూరిటీ అన్బ్రేకబుల్ లవ్ అని ఇంగ్లీష్లో మీనింగ్, తెలుగు మీనింగ్ వచ్చి స్వచ్ఛమైన విడదీయలేని ప్రేమ అనే దానికి సింబల్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి బ్లాక్ హార్ట్, డిప్రెషన్ సారు అని ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్ వచ్చేసి బాధ దుఃఖం అని తెలుగులో అర్థం అన్నమాట. బ్రోకెన్ హార్ట్ వచ్చేసి బ్రేకప్ అని మీనింగ్ తెలియజేస్తుంది, అంటే ప్రేమ విఫలమైనప్పుడు ఈ బ్రోకెన్ హార్ట్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి టూ హార్ట్స్, దీనికి మీనింగ్ ఏంటంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అనే దానికి ఈ సింబల్ని యూస్ చేస్తామన్నమాట. సో అర్థమైంది కదండి, ఏ సింబల్ని దేనికి యూస్ చేస్తారనే మీనింగ్స్ నేను చెప్పాను కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఏ హార్ట్ సింబల్ని ఎక్కడ యూస్ చేయాలనేది మీకు అర్థమైపోయింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్, ఇంకో అంటే వేరే వాళ్ళు చూడడానికి వీలుగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ.